సిద్దిపేట పట్టణంలో స్థానిక ప్రెస్ క్లబ్లో 300 కాపు కార్పొరేషన్ ఏర్పాటు కోసం ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ, కార్పొరేషన్ ఎందుకు కావాలని అభ్యర్థిస్తున్నామంటే, బీసీలలో 18% ఉన్న మాకు గ్రామాలలో, మండలాలలో, జిల్లాలో ఉన్న 300 కాపు కుటుంబాలు వ్యవసాయ పరంగా అభివృద్ధి చెందలేక, మరియు కుటుంబంలోని పిల్లలకు ఉన్నత చదువులకు పంపలేక, వ్యాపార పరంగా కూడా ఆర్థిక స్థితులకు తట్టుకోలేని, మరియు ఆరోగ్యపరంగా కూడా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ 300 కాపు వారు బీద స్థితిలో జీవనాలను కొనసాగిస్తున్నారు. మీరు ఇతర కులస్తులకు ఇచ్చిన విధంగా మాకు 5 ఎకరాలు మరియు 5 కోట్లు ప్రకటించినందుకు ధన్యవాదాలు. అదేవిధంగా హైదరాబాద్లోని కాచిగూడలో ఉన్న 300 కాపు విద్యార్థి వసతి గృహం ట్రస్ట్ను ఎడోమెంట్ నుండి తొలగించి నూతన ట్రస్ట్ బోర్డును ఏర్పాటు చేసినచో 100 కోట్లు విలువ గల మా ఆస్తులను పునర్నిర్మించుకొని దాని ద్వారా గ్రామస్థాయి, మండల స్థాయి మరియు జిల్లా స్థాయి కమిటీల ద్వారా మా కులస్తుల సంక్షేమానికి వినియోగించుకోగలము. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కొండ దేవయ్య, జిల్లా అధ్యక్షులు నాయక మల్లయ్య, పట్టణ అధ్యక్షులు నాయకులు తిరుపతి, జిల్లా ఉపాధ్యక్షులు అల్లం ఎల్లం ప్రెస్ క్లబ్లో పాల్గొన్నారు. ఈరోజు సిద్దిపేట ప్రెస్ క్లబ్లో జిల్లా ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడానికి చేసిన గౌరవ గతలు కొండ దేవయ్య గారు, జిల్లా అధ్యక్షులు నాయక మల్లయ్య గారు, ఉపాధ్యక్షులు అల్లం ఎల్లం గారు, భగవత్ గారు, పట్టణ కార్యదర్శి కాడబుద్ధం గారు, మరియు జిల్లా ఉపాధ్యక్షులు చప్పడానంద గారు, చిత్రం గారు, చిన్నపాటి ఉభయ గారు, అందరికీ నమస్కారం తెలుసుకుంటూ, ఈరోజు జిల్లాలో 2 సంవత్సరాలు పూర్తయింది కాబట్టి జిల్లా ఎలక్షన్ నిర్వహించాలని పెద్దలు రేవణ గారు విడుదల చేశారు. దీన్ని అందరూ జిల్లాలో సోదరులందరూ ఉపయోగించుకొని ఆ షెడ్యూల్ ప్రకారం ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటే వారు కూడా నామినేషన్ వేసి పని చేసేవాళ్ళు ముందుకు వస్తే దాని ప్రకారంగా ఎలక్షన్ జరపవచ్చు. కాబట్టి దీన్ని అందరూ తెలియని వారు కూడా అందరూ తెలియజేస్తూ ఈ షెడ్యూల్ను మనం ముందుకు తీసుకెళ్ళాలని కోరు. తెలంగాణ మునుక సంఘం పటేల్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కొండదేవి, నేను సిద్దిపేట జిల్లా మునుకాపుల బాంధవులందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ సిద్దిపేట జిల్లా గౌరవ ముఖ్యమంత్రి గారికి మరియు హరీష్రావు గారికి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. సిద్దిపేట జిల్లాలో 300 కాపు సంఘం జిల్లా అధ్యక్ష ఎన్నికల గురించి ఈరోజు ప్రెస్ మీట్కు ఆహ్వానించిన అధ్యక్షులు నాయకం మల్లయ్య గారు, పట్టణ అధ్యక్షులు నాయకం తిరుపతి గారు, జిల్లా ఉపాధ్యక్షులు అల్లం ఎల్లం గారు, భగవన్ గారు, చంద్రం గారు, ఇంకా ఈ కార్యక్రమానికి మా పటేల్స్ కార్యవర్గ సభ్యులు సిద్ధార్థ బొమ్మయ్య గారు కూడా కార్యక్రమంలో ప్రెస్ మీట్లో పాల్గొన్నారు. జిల్లా కమిటీ సభ్యులందరూ, ముఖ్యంగా గత 2 సంవత్సరాల క్రితం జిల్లా అధ్యక్షులు జనమస్గా నాయక మల్లన్న గారిని ఆ రోజు సిద్దిపేట జిల్లా మునుకాపుల బాంధవులందరూ ఎన్నుకున్నారు. మరి వారు ఈ 2 సంవత్సరాల్లో వారి జిల్లా కమిటీ సభ్యులందరూ, మండల కమిటీ సభ్యులందరూ కూడా మునుకాపులాన్ని ఒక ఐక్యమత్యం దిశలో చాలా ముందుకు తీసుకెళ్లారు. వారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈరోజు మన రాష్ట్రంలో 300 కాపు జిల్లా అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్నాయి. మొట్టమొదటిగా రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్ష ఎన్నికలు 2 కాలనాడు జరుగుతున్నాయి. మరి సిద్దిపేట జిల్లాలో కూడా ఎన్నికలు ఈ వచ్చే 10/3 ఆదివారం రోజున జిల్లా మునుకా సంఘంలో ఎన్నికలు జరపాలనే దాంతో పాటుగానే ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని జిల్లాలో ఉన్న గ్రామాలు, మండలాలు అన్నీ కూడా అందరినీ ఒక ఐకమత్యం దిశగా తీసుకొచ్చి, మరి ఈ జిల్లా అధ్యక్ష ఎన్నికలలో ప్రతి గ్రామ మునుకా సంఘం అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి ఓటు వేసే విధంగా, మండల అధ్యక్షులు మండల ప్రధాన కార్యదర్శి ఓటు వేసే విధంగా మేము ఈ బైలాస్ను తెలంగాణ మునుకా సంఘం పటేల్ నుంచి రాపేయడం జరిగింది. మరి ఇదివరకు చాలా సంవత్సరాల నుంచి కూడా కొన్ని జాగాల్లో ఎలక్షన్లు జనడం జరిగినాయి, కానీ మేము మాత్రం న్యాయబద్ధంగా, ప్రజాస్వామ్యబద్ధంగా తెలంగాణ మునుకాపు సంఘం పటేల్స్ నుంచి ఎవరైతే జిల్లా మునుకాపు సంఘం సంక్షేమాభివృద్ధికి పాటుపడతారో వారిని ఎన్నుకోవడం కోసం మరి ఓటు ద్వారానే మేము ఎన్నుకోవాలని ఒక తీర్మానం చేయడం జరిగింది. అలానే ఈరోజు మన జిల్లా కమిటీ సభ్యులందరూ కలిసి వచ్చే 10 నాడు జిల్లా ఎన్నికలు జరపాలని ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తాము. మరి నామినేషన్లు ఈ ఆదివారం రోజున
నామినేషన్లు వేయడం, మరి విడ్డాలు 5 తారీఖు రోజు విడ్డాలు మరి వారికి గుర్తులు కేటాయిస్తారు. మరి ఎవరైతే నామినేషన్ను వేసిన వాళ్ళు గత 5 రోజులు 6 రోజులు మరి గ్రామాల్లో తిరిగి మరి ఎవరైతే బాగా పనిచేసి సంక్షేమ అభివృద్ధికి తీసుకొస్తామో వారిని ఎన్నుకోవడానికి న్యాయబద్ధంగా మేము ముందుకు వెళ్తున్నాము. మరి మేము ముఖ్యంగా ఈ తెలంగాణలో దాదాపుగా 18% ప్రభుత్వ పరంగా ఉన్నారు. మరి అదనంగా కూడా ఇంకా 5% కూడా మునర్కాపులు 24% వరకు మేము ఈ తెలంగాణలో ఉన్నాము. మరి తెలంగాణ మునర్కాపుల సంక్షేమాభివృద్ధి కోసం మేము గత 1-3 సంవత్సరాల నుంచి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు 10 జిల్లాలు ఉన్న తర్వాత మరి 31 జిల్లాలు చేశారు. 31 జిల్లాల్లో కూడా మేము అక్కడ గ్రామాల్లో మండలాల్లో జిల్లాల్లో కూడా అధ్యక్షుల కమిటీలో సుమారు 1 లక్ష మంది కమిటీ సభ్యులుగా ఈ తెలంగాణ మునర్కాపు సంఘం పట్టించి ఉన్నారు. మరి వారి ద్వారానే మేము మొన్న పోయినసారి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి మా మునర్కాపులందరూ సపోర్ట్ చేసి మరి బాగా మరి అన్ని జాగాలు కూడా మెజార్టీ తీసుకురావడం జరిగింది. దానిలో భాగంగానే మన సర్పంచ్ ఎన్నికల్లో గత పోయిన 5 సంవత్సరాల క్రితం 10% సర్పంచులు గెలిస్తే ఈసారి మా వాళ్ళు పర్సంటేజ్ ప్రకారంగా 20%కి పైచీలకే సర్పంచులు వారు గెలవడం జరిగింది. మరి ముఖ్యంగా మాకు అన్ని కులాలకు ప్రాధాన్యత మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవ్వడం జరిగింది. యాదవులకు, గంగపుత్రులకు, మరి పద్మశాలులకు ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు తెలంగాణలో 5 పెద్ద కులాలు మరి ఎక్కువ సంఖ్య ఉన్న దానిలో మేము మొట్టమొదటి స్థానంలో మునర్కాపులో ఉన్నాము. మాకు కూడా మేము చాలా రోజుల నుంచి కూడా ఒక కార్పొరేషన్ను మేము అడిగిన మునర్కాపు కార్పొరేషన్ అడుగుతున్నాము. సంగం పటేల్ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు కొండ దేవన్న గారు ఈరోజు మా సిద్దిపేట జిల్లాకు మరి వచ్చి ఎన్నికల యొక్క ప్రణాళికను ప్రకటించడానికి చేసినటువంటి వారికి, తర్వాత మా జిల్లా రాష్ట్ర మరి అధ్యక్షులు ఉపాధ్యక్షులు సెక్రటరీ మన పట్టణ అధ్యక్షులు తిరుపతి గారు, ఉపాధ్యక్షులు అల్లమేళ్ళం గాళ్ళ భగవాన్ గారు, చంద్రం గారు, కాటం లింగం గారు, సుఖ చంద్రం గారు వీరందరూ కూడా ఈరోజు మేము కోరేది ఒకటే ప్రభుత్వాన్ని మరి మునర్కాపుల ఐక్యత కోసం మరి ఈనాడు అభివృద్ధి చెందాలంటే విద్య వైద్య తర్వాత మహిళల సాధికత అభివృద్ధి కోసం కనుక మనం ఈ కార్పొరేషన్ కనుక ఏర్పాటు చేసినట్లయితే మేము కొంత జనాభాలో 10% ఉన్నటువంటి మేము చాలా కొంత ముందడుగు అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంటుంది. అట్లాగే మేము ఈ 5 ఎకరాలు 5 కోట్ల రూపాయలు ఇవ్వడమే కాకుండా 5 ఎకరాలతో పాటు 10 కోట్ల రూపాయలు ఇవ్వాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని గౌరవంగా ముఖ్యమంత్రిని అట్లాగే మా స్థానిక ఎమ్మెల్యే హరీష్రావు గారిని కోరుతా ఉన్నాను. మరి ఈ అతి మండల జిల్లాలో కూడా మరి ఆత్మీయ భవనాలను కూడా ఏర్పాటు చేయాలని మేము కూడా మరి వేదిక ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. త్వరలోనే ఈ జిల్లా యొక్క బాడీని రద్దు చేసి మరి 10వ తారీఖు అన్న అధ్యక్షులు చెప్పినట్టు 13 నాడు మరి జిల్లా మునర్కాపు సంఘం పటేల్ ఎన్నికలు నిర్వహించబడతా ఉంటాయి అన్న ఆధ్వర్యంలోనే అని తెలియజేస్తూ జై మునర్కాపు. జై మునర్కాపు.